ఇక ఇటీవలే తీసుకువచ్చినటువంటి జీవో నెంబర్ వన్ పైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సస్పెన్షన్ ఆర్డర్ ఇవ్వగా ఇక రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపైన నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇక జీవో నెంబర్ వన్ పైన తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఇక జీవో నెంబర్ వన్ పై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు చెప్పడం ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇక హైకోర్టులో విచారణ ఉండగా సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లారని చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సైకో తరహా నిర్ణయాలతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని విమర్శించారు చంద్రబాబు. జీవో నెంబర్ వన్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా రాష్ట్రంలో రోడ్లపైన సభలు సమావేశాలు రోడ్ షోలకు సంబంధించినటువంటి అనుమతులపైన ప్రభుత్వం జీవో నెంబర్ వన్ ను తీసుకురాగా ఈ నిర్ణయం వివాదాస్పదమైంది. దీనిపైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టును ఆశ్రయించగా జీవో నెంబర్ వన్ ను హైకోర్టు ఈ నెల 23 వరకు సస్పెండ్ చేసింది. అదే రోజున హైకోర్టులో తదుపరి విచారణ జరగనుంది. ఈలోపే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లెక్కింది.